వేమ అనగనగ రాగమతిశీల్లుచునుండు. మనము ఒక పద్యాన్ని కానీ ఒక రాగాన్ని కానీ లేకపోతే ఒక చదువును కానీ ఏదైనా కానీ మనం సాధన చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు. అంటే మనం కష్టపడకుండా ఏదైనా చేయాలంటే అది సాధ్యం కాదు. అలాగే తినగ తినగ వేము తీయనుండు. వేపాక తెలుసు కదా మీకు, వేపాకు మనం ఏం చేస్తాము, తిను, అది చేదుగా ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తామంటే రోజు కొద్ది తింటే అది తీయ కమ్మగా ఉంటుందంట. అంటే మనం అలవాటు చేసుకోవాలా, ఏదైనా కానీ కష్టమైనా కానీ ఇష్టంతో చేసుకోవాలన్నమాట. అంటే మనం సమాజంలో నివసిస్తున్నాము కాబట్టి మంచేదో చెడేదో తెలుసుకొని దాని యొక్క విలువను తెలుసుకొని మనం మెలగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.